అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఫైనల్గా మేము తీసుకున్న సొంత ఇల్లు అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇది తీసుకొని కోవిడ్ స్టార్ట్ అవ్వకముందు తీసుకున్నదే, కానీ ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది, చూయించడానికి కూడా ఏమీ ఉండదు, పైగా ఎలో చేయరు లోపలికి వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు. మనం చూసినా కూడా అర్థం కాదు, మొత్తం రాళ్ళు రప్పలే ఉంటాయి, ఏది తెలియదు. నాకు అసలు ఫస్ట్ చూసినప్పుడు అర్థం కాలేదు, కొంచెం టైల్స్ వేసాక వేరేగా ఉండిద్ది. బయట మొత్తం ఫ్లోర్కి 10 ఫ్లాట్లు, మొత్తం బారుగా హాల్ ఉండిద్ది. హాల్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ కిచెను, ఇది మొత్తం యూ షేప్లో ఉంటుంది. కౌంటర్ టాప్ ప్లేస్ అయితే తక్కువ వచ్చింది. విండో దగ్గర కిచెన్లో షింక్ ప్రొవిజన్, ఇదేమో కిచెన్ వాష్ ఏరియా. ఇక్కడ మరీ స్పేషియస్గా కాదు, కానీ కొంచెం మనం వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా ఫ్రీగానే మూవ్ అవ్వచ్చు. అది కూడా డోర్ బ్యాక్ సైడ్ వాషింగ్ మిషన్కి ఇచ్చారు. ఈ కార్నర్లో మాత్రం ప్లేస్ వేస్ట్గా ఉంటుంది. ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్లోనే మాస్టర్ బెడ్రూము, దీనికి కూడా 2 విండోస్ వస్తాయి. మాస్టర్ బెడ్రూమ్కి మొత్తం కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చినాయి. టీవీ యూనిట్ ప్రొవిజన్స్ కూడా ఇస్తున్నారు, పవర్ ఇదంతా. ఈ టైల్స్ అయితే వాష్రూమ్ టైల్స్ ఇవైతే బాగానే ఉన్నాయి. మరీ పెద్ద స్పేషియస్ కాదు వాష్రూమ్స్ కూడా, బట్ పర్లేదు. ఇప్పుడు మేముండే రెంట్ హౌస్లో కూడా ఇలానే ఉంటాయి, ఇంకా ఎలాగో అలవాటైపోయింది. కొంచెం చిన్న వాష్రూమ్సే ఉంటాయి. ఇది హాల్ బాల్కనీ, 5th ఫ్లోరు, సో వ్యూ ఇలా ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్. చాలా వరకు ఈ మధ్య ఇస్తున్న ప్లాన్స్ అన్నిట్లో గెస్ట్ బెడ్రూమ్కి కొంచెం పెద్దది ఉంటుంది. కిడ్స్ బెడ్రూమ్ మాత్రం, చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా చిన్నదిగా వస్తుంది, సేమ్ మాకు అంతే వచ్చింది. దీనికి కూడా 2 విండోస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 5th ఫ్లోరు, వెంటిలేషన్ బాగానే ఉంది. ఈ వాష్రూమ్కి కూడా ఇచ్చిన టైల్స్ అంతా కూడా బాగున్నాయి, బట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇచ్చిందే బాగాలేదు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ లాగా హాల్లో డైనింగ్ ఏరియా దగ్గర వాష్ బేసిన్లా వస్తుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ కూడా లోపల బాత్రూమ్ రావడం వల్ల అదొక ప్లేస్ వేస్ట్ లాగా, క్లోజ్ చేస్తేనే ప్లేస్ లాగా ఉండిద్ది, బట్ ఓపెన్ చేయడానికి డోర్ స్పేస్ కావాలి. ఇది కిడ్స్ బెడ్రూమ్కి జస్ట్ కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఒక 2 అడుగుల్లో కానీ బాల్కనీ లాగా, బట్ దేనికి యూజ్ అవ్వదు. ఇక అక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ వస్తాయి. ఈ బాత్రూంలో ఇచ్చిన టైల్స్ మాత్రం బాగాలేదు, మేము ముందే చేంజ్ చేస్తాము అంటే, బట్ మేము ఇచ్చేవైతే ఇస్తాం, కావాలంటే మీరు పగలగొట్టుకొని వేయించుకోండి అన్నారు. ఉన్నన్నాళ్ళు అలా మెయింటైన్ చేద్దాంలే అని ఇక మళ్ళీ కదిలించలేదు. ఇక ఇప్పుడు ఇంకా ఇంటీరియర్ హ్యాండ్ ఓవర్ చేయలేదు కానీ, బట్ ముందుగానే మనం వెతుక్కొని పెడదాము అనేసి అన్నీ తిరుగుతూ ఉన్నాము. దానికోసం వెళ్ళినప్పుడే ఈ వీడియో తీశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.